ఎప్పుడైనా పరమగీత గ్రంథం చాలు ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా తండ్రి పరిశుద్ధుడైన మా తండ్రి సర్వాధికారివైన మా తండ్రి నీకు వందనాలు సకల ఆశీర్వాదములకు కారణభూతుడా వందనాలు ఉన్నతుడా ఉత్తముడా వందనాలు చెల్లిస్తున్నాం మీ జీవవాక్యమును చదివి ఉన్నాం మీ సత్యవాక్యమును చదివి ఉన్నాం ఇందులోని మర్మమును ఇందులోని ఒక సత్యమును ఇందులో దాగి ఉన్న మా జీవమును అయ్యా మాకు అనుగ్రహించి మమ్మల్ని పోషించి మా ఆత్మలను వర్ధిల్లింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ క్రీస్తునందు ప్రియులారా చదవబడినటువంటి వాక్య భాగములో సంగమొక అలంకరణ గురించి వ్రాయబడి ఉంది సంగమొక అలంకరణ గురించి వ్రాయబడి ఉంది మనం అనేక సంగతులు పరమగీత గ్రంథములో నుంచి ధ్యానం చేస్తున్నాం ఇక్కడ సంగానికి ఉన్నటువంటి ఆభరణముల గురించి రాయబడి ఉంది ఆభరణముల గురించి హారము చేత నీ కంఠము శోభిల్లుచున్నది అని కూడా రాయబడి ఉంది కాబట్టి సంగానికి ఉండవలసిన ఆభరణాలు ఏమిటి లేదా ప్రతి విశ్వాసికి ఉండవలసిన ఆభరణాలు ఏమిటి అనే విషయంలోనికి మనం వెళ్దాం మనం బైబిల్ గ్రంథములో ఏ మాటను మనం ధ్యానం చేసినా మన ఆత్మలకు ఉపయోగకరంగా మొదట ఉండాలి మొట్టమొదట వర్ధిల్లవలసింది మన ఆత్మే తర్వాత శరీరము తర్వాత భౌతిక సంబంధమైనవి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు మొట్టమొదటిగా నీ ఆత్మ వర్ధిల్లాలి బైబిల్ గ్రంథం చెబుతుంది నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారముగా నీవన్ని విషయములలో వర్ధిల్లాలని బైబిల్ చెబుతుంది అంటే మొట్టమొదట వర్ధిల్లవలసింది ఎక్కడా ఆత్మలో కానీ చాలా మంది క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే ముందు శరీర సంబంధమైన విషయాలలో శరీర సంబంధమైన ఆలోచనలతో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రకృతి సంబంధమైన ఆలోచనలో అభివృద్ధి కలిగి ఉండటమే అదే ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధి అని అది ఇతరులకు కనిపించడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఆలోచిస్తున్నారు కాబట్టి ఆత్మ వర్ధిల్లాలి గలతీ పత్రికలో ఒక మాట దేవుడు చెప్పాడు మీరు తీయని అవసరం లేదు గలతీ పత్రికలో ఏమని చెప్పాడు అంటే మీరు ఆత్మానుసారముగా ప్రారంభించి విశ్వాస సంబంధమైనగా ప్రారంభించి శరీర క్రియల చేత ముగించగలుగుతారా అని మూడవ అధ్యాయంలో పౌలు గలతీలకు చెప్పాడు కాబట్టి మన జీవితము ఆత్మానుసారంగా బాప్తిస్మమందు ప్రారంభమైంది ప్రభునందు జీవించటానికి ప్రభులో జీవించటానికి బాప్తిస్మమందు మన ఆధ్యాత్మిక జీవితము ప్రారంభమైంది ఇలా ప్రారంభమైన ఆధ్యాత్మిక జీవితము ఆత్మ సంబంధమైనదిగానే విశ్వాసముగా ప్రారంభమైన మన జీవితం విశ్వాసముతోనే ముగించాలి గాని ఈ లోక సంబంధమైన విషయాల మీద కాదు హల్లెలూయా అయితే మన ఆత్మానుసారంగా జీవించినప్పుడు మన ఆత్మ వర్ధిల్లకుండా ఉండునట్లు శరీర సంబంధమైన శోధనలు అనేకమైన వస్తాయి అయినను ధైర్యము తెచ్చుకోమని ప్రభు చెబుతున్నాడు కాబట్టి మన శ్రద్ధ కలిగి మన ఆత్మలకు ఉపయోగకరముగా ఈ వచనాలను మనం ధ్యానించాలి ఇప్పుడు సంగము కలిగి ఉన్న ఆభరణాలు ఆత్మ సంబంధమైనవై ఉండాలి కానీ శరీర సంబంధమైనవి కావు హల్లెలూయా ఇంతకీ ఆత్మ సంబంధమైనటువంటి ఈ ఆభరణాలు ఏమిటి అనే విషయానికి వద్దాం మొట్టమొదటిగా చరిత్రను కొద్దిగా సంగతిని మనం తెలుసుకుందాం ఆభరణాలలో కొన్ని సంగతులు బయలుపడుతుంటుంటాయి కొన్ని కొన్ని ఆభరణాలు కొన్ని కొన్ని విషయాలను సూచిస్తూ ఉంటుంటాయి ఉదాహరణకు ఆభరణాలలో లేదంటే ఈ ఆడవాళ్ళు అలంకరించుకునేటువంటి నల్లపూసల దండ ఉంది అది పెళ్లి కాని వారు వేసుకుంటారా వేసుకోరు పెళ్ళి అయ్యి భర్త చనిపోయిన వాళ్ళు వేసుకుంటారా వేసుకోరు అంటే పెళ్ళి అయ్యి భర్త బ్రతికున్నవారు ఆ నల్లపూసల దండ వేసుకుంటారు ఎవరైనా నల్లపూస దండ వేసుకుని వస్తే నీ భర్త ఎప్పుడు పోయడమ్మా అని ఎవరు అడగరు ఎందుకంటే అది ఏమి సూచిస్తుందంటే ఆమె భర్త బ్రతికే ఉన్నాడని కొంతమందికి ప్రధానం అయిపోయిందంటప్పటికీ ప్రధానపు ఉంగరం కళ్యాణపు ఉంగరం పెడతారు ఆ ఉంగరం చూడగానే తెలుసా అది ఇలా ఉంపుగా ఉంటుంది పెళ్ళి అయితే తెలుస్తుంది అనుకోండి పెళ్ళి కాకపోతే పెద్ద అనుభవం ఉండదు కళ్యాణ పొంగరం అంటారు హల్లెలూయా అర్థమవుతుందా నా మాటలు దృష్టి అటు ఉందా ఇటువైపు పెట్టుకోనండి దేవుని వాక్యం వైపు పెట్టుకోనండి బైబుల్లో ప్రకటన గ్రంథంలో ఒక మాట ఏమాట ఉందంటే ఆత్మ చెప్పుచున్న సంగతులు చెవిగలవాడు వినునుగాక హల్లెలూయా 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 గతంలో ఒకసారి నేను ఒక ఉపమానం చెప్పాను మీలో మన కొందరు గుర్తుండి ఉండొచ్చు
ఆ ఉపమానం ఏంటంటే సంగీతం ద్వారా మృగాలలో కదలికను తీసుకురావొచ్చంట సంగీతం ద్వారా పర్వతాలు కరిగించొచ్చట ఇది నిజంగానే చరిత్రలో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగాయి అలాగే పాటలు పాడి ఒక వ్యక్తి అనేకులను కదిలిస్తున్నాడు అనేక మోగ జీవులను కదిలిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అతడు ఒక రోజు సర్కస్ కి వెళ్ళాడంట సర్కస్ కు వెళ్తే అక్కడ సింహము ఆ సర్కస్ లో ఉన్నవాని మాట వింటుంది అక్కడ ఉన్న ఏనుగు సర్కస్ లో ఉన్నవాని మాట వింటుంది అక్కడ ఉన్న పాము కూడా వింటుంది కోతులు వింటున్నాయి ఒక బాలీసిరి తెమ్మంటే తెచ్చేస్తనే కోతులు సింహానికి ఏమో ఇందులో ఈ రింగులోంచి దూరం గెంతమంటే గెంతుతుంది ముద్దు పెట్టమంటే ముద్దు పెడుతుంది కానీ ఎవరిని హాని చేయట్లే అప్పుడు ఈ సంగీతం ఎరిగినటువంటి వ్యక్తి ఈ వాయిద్యాలు వాయించి పాటలు పాడగలిగినటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే అతనితో ఎల్లి కలిసి నేను పాటలు పాడి సంగీతమును వాయించి అనేకమైన మోగ జంతువులను స్వాధీనపరుచుకున్నాను నువ్వు ఏం చేసి ఈ మోగ జంతువుల్ని స్వాధీనం చేసుకున్నావు నీ మాట అంత చక్కగా వింటున్నా ఏంటి అని అడిగాడంట అడిగితే అతను అన్నాడంట చాలు చాలులే నువ్వు పాటలు పాడి పెద్ద స్వాధీనం చేసుకుని ఎలవయా అని అన్నాడట ఆ మాటకి కోపం వచ్చింది మాట మాట పెరిగిపోయింది ఇద్దరు పెద్ద పెద్ద కేకలు వేసుకున్నారు కొన్ని కొన్ని ఊర్లో ఏమంటారంటే రంకెలు వేసుకున్నారు అంటారు కదా అలా కేకలు వేసుకున్న తర్వాత నీ విద్య గొప్పదా నా విద్య గొప్పదా అన్నట్టుగా పెరిగిపోయింది అనమాట పెరిగిపోతే అప్పుడు ఇద్దరు కూడా ఒక వాదనకు వచ్చారు సరే నా దగ్గర ఉన్నటువంటి జంతువులను నీ దగ్గరికి పంపిస్తాను నువ్వు బాగా పాడగలుగా కదా బాగా వాయించగలవు కదా నీ వాయిద్యాల చేత నా మూగ జంతువులను నువ్వు స్వాధీనపరచుకో అప్పుడు నీ విద్య గొప్పదని నేను ఒప్పుకుంటానని ఇద్దరు ఒప్పందానికి వచ్చేసారు ఈలోగా మొట్టమొదట ఒక పులిని పంపించాడు మనోడు పాట మొదలు పెట్టాడు వాయిద్యాలు వాయించాడు ఆ పులి దగ్గరకు వచ్చి నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయింది తర్వాత ఒక ఏనుగును పంపించాడు అలాగే మనోడు పాట పాడాడు వాయిద్యాలు వాయించాడు అది నోరు మూసుకొని వెనక్కి వెళ్ళిపోయింది తర్వాత ఒక సింహమును పంపించాడు ఇతడు ఎంత పాట పాడుతున్నా ఇతను సర్కస్లో ఎంటర్ పెట్టేస్తుంది ఎన్ని వాయిద్యాలు వాయిస్తున్నా సింహం కోపంతో మనిషి మీదకి ఎగిరిపోతుంది అన్నమాట ఇంకా లాభం లేదు ఈ సింహం నన్ను తినేసేలాగా ఉందని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయా సర్కస్ అధికారి దగ్గరికి వెళ్ళి కాల్ పెట్టినయ్యా అన్ని నా మాట వింటున్నాయి ఇది ఎందుకు నా మాట వింటలేదు నాకు తెలియదు అని అంటే నీ మాట అన్ని వింటాయరా దానికి చెవులు పనిచేయవు అందుకే పంపించానని చెప్పి ఆ సింహానికి చెవులు పనిచేయవు అంట అందుకే ఎంత పాడినా ఏ లాభం ఎంత అరిచినా ఏ లాభం మనకి వినే చెవులు లేకపోతే ఇక్కడ ఎంత ప్రసంగం చేసినా ఏ లాభం వాటి మీద దృష్టి ఉంటే కాబట్టి మనం వినే ప్రసంగం మీద మన దృష్టి పెట్టుకోవాలి హల్లెలూయా ఆభరణముల గురించి బైబిల్ గ్రంథంలో ఏమని చెబుతుందంటే అహస్వరోసు రాజు అని ఒక ఆయన ఉన్నాడు అతని చేతికి ఒక ఉంగరం ఉండేది ఆ ఉంగరము కనుక ఆ రాజ్యంలో ఉన్న ఏ వ్యక్తి అయినా పట్టుకుని వెళ్ళిపోయి ఒక శాసనము తయారు చేసి దాంతో ముద్రిస్తే అది రాజుగా రాజ్యంగా తీసుకునేవారు అంటే ఆభరణాలు అధికారాన్ని సూచిస్తున్నాయి హమాను అని ఒక వ్యక్తి యూదుల మీద కుట్ర కలిగి రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయి రాజుగారితో మాట్లాడు అయ్యా మన రాజ్యంలో మీకు విరోధముగా ఒక జాతి ఉంది ఆ జాతిని అంతము చేయాలనుకుంటున్నా నీకు విరోధమైన జాతి మనకెందుకు అని అంటే రాజుగారు ఉంగరం తీసి ఇచ్చేసి ఈ ఉంగరం నీ దగ్గర ఉంది నీ ఇష్టం వచ్చినట్టు చేసుకొని చెప్పు అంటే ఆ ఉంగరానికి ఎంత పవర్ ఉందో చూడండి ఆ ఆభరణానికి ఎంత పవర్ ఉందో మీరు ఆలోచించారా దానియేలు గ్రంథము 5వ అధ్యాయము ఇప్పుడు బైబిల్ గ్రంథంలోంచి మీరు చూడండి దానియేలు గ్రంథము 5వ అధ్యాయములో కూడా 29వ వచనంలో కూడా అక్కడ దానియేలుతో పాటు ముగ్గురు స్నేహితులు ఉన్నారు ఆ ముగ్గురు స్నేహితుల్లో ఊదారంగు వస్త్రమును తొడిగించి అతని మెడకు బంగారపు హారము వేసి ప్రభుత్వము చేయుటలో మూడవ అధికారి అని చాటించిరి హల్లెలూయా అతను మూడవ అధికారి అని చాటించడానికి అతను మెడలో ఏమేశారు హారం వేశారు ఆ హారం కలిగిన వ్యక్తి ఆ ఊర్లో గాని ఆ రోడ్డుల్లో గాని ఆ వీధుల్లో గాని వస్తున్నప్పుడు మూడవ అధికారి అని ఈజీగా తెలిసిపోతుంది హల్లెలూయా హల్లెలూయా మేము అందరం బ్యాచిలర్ గా ఉండేటప్పుడు అందరం రోడ్ల మీద నించొని మాట్లాడుతుంటారు సగం మాట్లాడేసుకుంటుంటాం సడన్ గా ఎవరైనా పోలీస్ కటింగ్ చేసి వస్తే పోలీసులు అనుకుని పరిగెట్టుకుని పరిపి ఇళ్ళు గెలిపేవారు ఎందుకంటే మంతండింగ్కి అందరినీ తీసుకెళ్ళారు అతను పోలీసు చూడని మనకు ఎలా తెలిసిపోతుంది అతను కటింగ్ చూడగానే అర్థమైపోతుంటారు కదా అలాగే ఈ హారమును చూడగానే ఇతడు మూడవ రాజ్యాన్ని అర్థమైపోయేది బబులోను దేశాన్ని పరిపాలించడానికి రాజుగారి చేత ఎన్నిక చేయబడిన మూడవ రాజు అని
అర్థమైపోయేది. అలాగే ఆదికాండ గ్రంథములో కూడా మీరు చూడండి, ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 42వ వచనములో, ఆదికాండ గ్రంథము 41వ అధ్యాయము 42వ వచనములో మనకి ఈ ప్రసంగం కొద్ది గట్టి కేకలేస్తే గాని అర్థం అవదు, వినండి. 41:42 లో యోసేపును ఐగుప్తు మీద అధికారిగా నియమించినప్పుడు ఫరో ఏం చేసాడంటే, వందనములు చేయడని అతను ముందర జనులు కేకరు వేసి అతని కూడా ఒక ఆభరణం అక్కడ తొడిగించారు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఆభరణాలు అధికారాన్ని సూచిస్తున్నాయి. వింటున్నారా నా మాట? పూర్వకాలం రాజులు నెక్లెస్ వేసుకునేవారు హారం. ఇప్పుడు మీరు ముస్తాఫా వెళ్ళి జీతం వచ్చిన వెంటనే చైన్ కొనుక్కుంటారా నెక్లెస్ కొనుక్కుంటారా? ఒకవేళ మీరు నెక్లెస్ కొనుక్కొని వేసుకున్నారనుకో, ఒక హారం కొనుక్కొని, అందరూ ఏమనుకుంటారు, వీరికేం పిచ్చి పట్టింది ఎట్రా హారం వేసుకుని తిరుగుతున్నారు. కానీ పూర్వం రోజుల్లో రాజులు హారాలు వేసుకునేవారు. ఎంతమంది పాత సినిమాలు చూశారు, అబద్ధం ఆడకండి నిజం చెప్పాను. హారములు వేసుకునేవారు రాజులు. ఎందుకు అలా తీశారనుకుంటున్నారు? నిజంగా పూర్వం అలా ఉండేవారు, హారములు వేసుకొని. ఆ హారము ఒక అధికారాన్ని సూచిస్తుంది. హల్లెలూయా. అయితే మన సబ్జెక్ట్ ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆభరణముల గురించి. హల్లెలూయా. మనము కూడా ఆత్మ సంబంధమైన ఆభరణాలు కలిగి ఉంటే మనము కూడా సైతాన్ ఒక అధికారములను, దుష్ట క్రియల యొక్క అధికారములను బంధించటానికి ఉపయోగపడతాయి. హల్లెలూయా. ఆ ఆభరణాలు ఏంటి? ఆ ఆత్మ సంబంధమైన ఆభరణాలు ఏమిటి? అది మన యొక్క సందేశం ఈరోజు. ఆదికాండ గ్రంథములో 24వ అధ్యాయములో ఒక వృత్తాంతం ఉన్నది, ఒక వృత్తాంతం ఉన్నది. అక్కడ ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటంటే, అబ్రహాము తన దాసుడైన ఏలియాజర్ను పిలిపించి ఒక మాట చెప్పాడు, నీవు నా స్వదేశమందున్న కన్యకలలో ఒక ఆమెను వెతుక్కొని తీసుకొని వచ్చి నా కుమారుడైన ఇస్సాకుకి భార్యగున్నట్లు నీవు బయలుదేరి ఒక కన్యకను తీసుకురమ్మని మెసపొతేమియాకు పంపించాడు. ఆ ఏలియాజరు అక్కడికి వెళ్ళి దేవుని చేత ప్రార్థన చేసి, దేవునికి ప్రార్థన చేసి ఒక కన్యకను దేవుని నడిపింపులో కనుక్కొని ఆమెను తీసుకొచ్చి ఇస్సాకుకు పెళ్ళికి ప్రిపేర్ చేశాడు. హల్లెలూయా. నేను రెండు మూడు మొక్కలు చెప్పేశాను అధ్యాయాన్ని. కొంతమంది అంటారు కట్టే తెచ్చే కొట్టే అని, అలాగే అధ్యాయంలో ఉన్న సంగతి చెప్పాను. ఆదికాండమును గురించి ఇంచుమించు 2 సంవత్సరాలు నేను ప్రసంగించాను ఒక్కొక్క వచనాలు అధ్యాయాల మీద. ఆ 24వ అధ్యాయంలో ఉన్న ఒక గొప్ప సంగతి ఏంటంటే, అబ్రహాము తండ్రి అయిన దేవునికి పోలిక. మీరు బాగా గుర్తు పెట్టుకోనండి, అబ్రహాము తండ్రి అయిన దేవునికి పోలిక. ఎందుకు అబ్రహాము తండ్రి అయిన దేవునికి పోలిక అంటే, తనకు ఒక్కడై ఉన్న కుమారుడిని బలివ్వటానికి ఇష్టపడ్డాడు. అలాగే తండ్రి అయిన దేవుడు తన ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువును బలివ్వటానికి ఇష్టపడ్డాడు. అబ్రహాముకు దేవుడు ఏమంటున్నాడంటే, నీవు ప్రేమించు నీ కుమారుణ్ణి మొరియా కొండ మీదకు తీసుకొచ్చి బలిచ్చేయమని చెప్పాడు. అలాగే యేసు ప్రభు తండ్రి ప్రకారంగా తండ్రి తన కుమారుడిని గొలియాతు కల్వరి కొండ మీద బలి అయిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం 22వ అధ్యాయం ఆదికాండం చదివితే, నీకు ఒక్కడినై ఉన్న నీ కుమారుణ్ణి ఇవ్వక వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడు అని నేను ఎరుగుదు అని దూత మాట్లాడుతున్నాడు. రోమీలు రాసిన పత్రికలో దేవుడి గురించి ఏమని మాట రాయబడిందంటే, పౌలు ఏమంటున్నాడంటే, తన కుమారుణ్ణి మనకి ఇవ్వుటకు వెనుతీయని దేవుడు అని అన్నాడు. అబ్రహాము తండ్రి అయిన దేవునికి పోలికని ఇంకా చాలా విషయాలు చెప్పుకోవచ్చు. అలా చెప్పుకోవడం ప్రారంభిస్తే మళ్ళీ ఆదికాండంలో ఉండి ఉండిపోతాం ఈరోజు. కాబట్టి అబ్రహాము తండ్రి అయిన దేవునికి పోలిక. ఇప్పుడు ఇస్సాకు ఎవరికి పోలిక అంటే, యేసు ప్రభుకు పోలిక అని గతంలోనే నేను చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇస్సాకు జన్మము నిర్ణయ కాలములో పుట్టాడు. అబ్రహాముకు దేవుడు చెప్పిన నిర్ణయ కాలములో ఇస్సాకు జన్మించను అని రాయబడి ఉంది.
అలాగే యేసు ప్రభువు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ అందు పుట్టి అని రాయబడి ఉంది. ఇస్సాకు పేరు నవ్వు అంటే సంతోషము సమాధానము. సమాధానం ఉంటేనే నవ్వు ఉంటుంది, సంతోషం ఉంటేనే నవ్వు ఉంటుంది. కాబట్టి నవ్వు అనే అర్థం వచ్చేలాగా ఎందుకు పెట్టారంటే సమాధానం. మన యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు సమస్త భూలోకానికి శుభవర్తమానమైన సంతోష వర్తమానమును దూత ప్రకటించాడు కదా. ఇలాగ ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వస్తే ఇస్సాకు యేసు ప్రభువుకు పోలిక. మీరు ఒక విషయం గమనించండి, ఇస్సాకు పుట్టక మునుపే వాగ్దానం ఉంది. యేసయ్య పుట్టక మునుపు వాగ్దానం ఉంది. ఇస్సాకు 21వ అధ్యాయంలో జన్మించాడు. ఇస్సాకు 22వ అధ్యాయములో బలియాగముగా మొరియా కొండ మీదకి వెళ్ళాడు. అదే 22 అధ్యాయంలో తిరిగి మృతుల్లో నుంచి పొందుకున్నాడు అబ్రహాం. అలాగే యేసు ప్రభువు కూడా మన కొరకు పుట్టి మన కొరకు మరణించి తిరిగి లేచాడు. ఈ ఇస్సాకు యేసుక్రీస్తుకు పోలిక అని చెప్పటానికి ఒక ప్రాముఖ్యమైన వచనము ఏంటంటే గలతీలకు రాసిన పత్రిక, దయచేసి చూడండి గలతీలకు రాసిన పత్రిక. ఈ విషయాలు ఎన్నిసార్లు చెప్పటానికైనా మనం సిద్ధంగా ఉండాలి. గలతీలకు రాసిన పత్రిక 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను, ఆయన అనేకుల గూర్చి అన్నట్లు సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్లే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము ఇస్సాకు అని లేదు, అక్కడ క్రీస్తు అని ఉంది. హల్లెలూయా. అంటే ఇస్సాకుకు పోలిక ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. తండ్రి అయిన దేవునికి అబ్రహాము పోలిక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఇస్సాకుకి భార్య రిబ్కా 24వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. ఆమె సంగమునకు పోలిక. మీకు అర్థమవుతుంది నా మాటలు? ఇవన్నీ ఎలాగా ఏమిటి అంటే అప్పుడు ఆ వివరణలన్నీ ఇప్పుడు చెప్పడానికి కుదరదు. ఆల్రెడీ నేను ఎప్పుడో చెప్పేశాను, మన వాళ్ళ సెలల్లో ఉంటాయి ఆ మెసేజ్లు, కొంతమంది దగ్గర వినొచ్చు. రిబ్కా సంఘానికి సాదృశ్యం. అయితే అక్కడ ఉన్నటువంటి ఏలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యము. ఇది మనం నేర్చుకోవలసిన పాఠం. అక్కడ ఉన్నటువంటి ఏలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యం. ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చి సంఘాన్ని ప్రిపేర్ చేసి ఆకాశము ఆకాశ మండలం యొద్దకు సంఘాన్ని తీసుకొని వెళ్ళబోతున్నాడు. అదే విధముగా ఏలియాజరు మెసపొతామియాకు వెళ్ళి అక్కడ నుండి రెబుకాను తీసుకొని ఇస్సాకు యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. నేను ఈ పరమగీత గ్రంథంలో ఒక విషయం చెప్పాను, అనేకమైన కన్యకులు ఉన్నప్పటికీ ఒక కన్యకను పెళ్లి చేసుకుంటున్నాడు. ఆ కన్యకే క్రైస్తవ సంఘం అని చెప్పాను. డినామినేషన్ అని చెప్పలేదు. ఏం చెప్పాను? క్రైస్తవ సంఘం అని చెప్పాను. ఆ సంఘమే పరలోకానికి వెళ్ళబోయే గుంపని చెప్పాను. ఆ కన్యకలందరిలో ఒకే ఒక స్త్రీని ఎలాగ పెళ్లి చేసుకుంటున్నాడు? ఇక్కడ అబ్రహాము 24వ అధ్యాయం అంటాడు, ఈ దేశమందు ఈ కనాను దేశములో ఉన్న ఏ కన్యకల్లోని నా కుమారునికి ఇక నా స్వదేశమందున్న మెసపొతామియాలో ఉన్న ఒక కన్యకను తీసుకొచ్చి నా కుమారుడికి వివాహము చేయమని తొడకెండ పెట్టి ప్రమాణం చేయించుకున్నాడు. ఆ ఏలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి పోలిక. ఇప్పుడు ఇక్కడ అసలు సంగతి ప్రారంభమైంది. ఇక్కడ ఏం ప్రారంభమైందంటే ఆదికాండం 24:10 నుండి మనం చదివితే ఏలియాజరు అబ్రహాం యొక్క నుండి బయలుదేరినప్పుడు ఇస్సాకును రిబ్కాను తీసుకురావడానికి బయలుదేరినప్పుడు అబ్రహాము దగ్గర నుంచి కొంత ఆస్తి పట్టుకుని వెళ్ళాడు. అదేంటి చదవండి. అతడు తన యజమానుని ఒంటెలలో 10 తన యజమానుని ఆస్తిలో శ్రేష్టమైనవి నానా విధములగు వస్తువులను తీసుకొని పోయాను. చాలు చాలు, నానా విధములకు వస్తువులను తీసుకొని పోయాడట. ఈ ఏలియాజరు అబ్రహాము దగ్గర నుంచి ఏ విధంగా తీసుకెళ్లాడో తండ్రి దేవుని దగ్గర నుంచి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు కూడా శ్రేష్టమైన వస్తువులు పట్టుకొని వచ్చాడు. ఆ ఆభరణం, ఇది పోలిక. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పట్టుకొని వచ్చి ఇచ్చినటువంటి ఆభరణాలు ఏంటి అంటే కొరింథీయులకు రాసిన పత్రిక 12:4 మీరు చదవండి. 12వ అధ్యాయం 4వ వచనములు
మొదటి కొరింథీ 12 4 ఆ కృపావరములు నానా విధములుగా ఉన్నవి. కృపావరములు ఎలాగున్నాయి? నానా విధములుగా ఉన్నాయి. మీరు ఒక మాట గమనించారా? అబ్రహాము దగ్గర నుంచి ఆస్తి పట్టుకెళ్ళినప్పుడు నానా విధములకు శ్రేష్టమైన వస్తువులు పట్టుకొచ్చినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నానా విధములకు కృపావరములు పట్టుకొని వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా. ఆ కృపావరాలు 9 విధాలుగా ఉన్నాయి కానీ అది 9 కాదు. 9 విధాలుగా ఉన్నాయి కానీ 9 కాదు. 9 ఏవి? మీరు ఉదాహరణకు ఒక విషయాన్ని చెప్తాను, మీరు వినండి. ఏంటంటే తాటి చెట్టు, ఈత చెట్టు, కొబ్బరి చెట్టు ఇదంతా ఒక జాతే, ఒక జాతి అన్న. కానీ అందులో డిఫరెన్స్ ఉన్నాయి. అర్థమవుతుందా? రాయి చెట్టు, మర్రి చెట్టు ఒకేలాగా ఉంటాయి, అదంతా ఒక జాతి, కానీ దానికి పేర్లు తేడా ఉన్నాయి. అలాగే ఒక కృపావరములో అనేకమైన సంగతులు ఉంటాయి, అనేకమైన సంగతులు ఉంటాయి. కాబట్టి 9 కృపావరాలు పరిశుద్ధాత్మ దేవుడు పట్టుకొని వచ్చాడు. ఇప్పుడు అందరూ వినండి, అక్కడ ఏం లేదు, తెస్తారు పెడతారు అంతకంటే ఇంకేం ఉండదు అక్కడ. అది మనం చూస్తాం, ఇక్కడ మానేస్తాం. ఇప్పుడు అందరూ ఇటు చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొచ్చినటువంటి కృపావరములు మనం కలిగి ఉంటే మనం అధికారముగా సైతానుని బంధించగలుగుతాం, సైతానొక కార్యములను లయము చేయగలుగుతాం. హల్లెలూయా. అందుకని ప్రతి ఒక్కరికి కృపావరాలు ఉండాలి. కొంతమంది, నేను చాలా కాలం కిందట ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎంఆర్టీ దగ్గర ప్రార్థన చేసుకొని వెళ్ళాను. పాస్టర్ గారు, నాకు మొదట్లో ఎంత ఆశ అంటే అసలు ఆశ ఈ రోజుకి కూడా తగ్గిపోలేదు నా హృదయంలో. మరి చెప్తున్నా, నేను పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవాలంటే ఏం చేయాలని అడిగాను. ఆ మాట అడగటానికి ఏమనుకుంటారో అని ఎంతో ఆలోచించి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను. ఆయన నన్ను ఎలా గసిరేట కలిసా, నీకెందుకురా కృపావరాలు? సేవకులకి, సువార్తికులకి వాళ్ళకే ఇస్తాడు కృపావరం, అందరికీ ఇవ్వడు. నీకెందుకు కృపావరం? వచ్చి వాక్యం విని వెళ్ళు అంతే అన్నాను. ఓహో, మనకు ఇవ్వడేమో అనుకున్నాను కొద్ది కాలం. నేను అలాగే అనుకున్నా. అందుకే మీకు ఏదైనా డౌట్ వస్తే ముందు బైబుల్ చదవండి. మనుషుల వలన సత్యాలు బయలుపడవు, వాక్యములోనే సత్యము బయలుపడుతుంది. అదే కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మీరు చూస్తే, 12వ అధ్యాయంలో ఏడవ వచనము, ఆయనను అందరి ప్రయోజనము కొరకు. ఎవరికి? ప్రతివానికి. ప్రతివానికి పరిశుద్ధాత్ముడు ఏదో ఒక వరం ఇవ్వాలని అనుకుంటుంటాడు, ఏదో ఒక వరం ఇవ్వాలని అనుకుంటాడు. ఆయన మనసులో నీకు ఒక వరం ఇవ్వాలని ఎప్పుడో అనుకున్నాడు, నువ్వే తీసుకోలే. ఎప్పుడో నీ కొరకు ఒక వరాన్ని సిద్ధపరిచాడు, నువ్వు తీసుకోలే. మన మనసుల్లోని ఆలోచన ఏంటంటే, ఇది ఎక్కువగా ప్రార్థన చేసే వాళ్ళకేమో, సేవ చేసే వాళ్ళకేమో, మనకు కాదేమో అనే ఆలోచనలతో మనం ఎప్పుడో ఆడి నింపేశాడు. కాబట్టి మనం ఈ ఆభరణాలు ధరించుకోలేకపోతున్నాం. ఈ కొరింథీ సంఘానికి మొదట అధ్యాయంలో అంటాడు, మీరు ఏ కృపావరమందును లోపము లేని వారు వలె ఉన్నాడు. అలా ఉండాలి ప్రతి సంఘము కూడా. కృపావరముల విషయంలో ప్రతి వ్యక్తికి కృపావరాలు అవసరమే. సేవకుడికి అవసరం అని ఇక్కడ బైబుల్ చెప్పలేదు, సేవకుడికి అవసరం అని చెప్ప. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించుచున్నది. ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యము, మరి ఒకనికి ఆత్మ మూలముగా అనుసరించు జ్ఞాన వాక్యము. రెండు వరాలు ఇప్పటికి, ఈ రెండు వరాలకి కొంతమందికి తేడా తెలియదు. జ్ఞానవాక్యం ఏంటి, బుద్ధి వాక్యం ఏంటి? బుద్ధి వాక్యము అంటే వాక్యములోని సంగతులను, ఆ రుచిని తెలుసుకొని ఇతరులకు మకరందము, ఆ తేనెను అందించగలిగేది బుద్ధి వాక్యము అన్న. దీన్ని బుద్ధి వాక్యముని ఎందుకు అన్నారంటే, అంత్య దినముల యందు ఉన్న మనకు బుద్ధి కలగటానికి మాటలు రాయబడెను అని బైబిల్ చెబుతుంది. జ్ఞానవాక్యము అనేది ఏంటంటే సమయోచితముగా మాట్లాడటం. రెండవది, దేవుడు ఆ సమయంలో ఒక మాట చెప్తాడు ఒక వ్యక్తి గురించి, ఆ వ్యక్తి గురించి ప్రవచించటం అన్నమాట జ్ఞానవాక్యము. ప్రవచన వరము, అద్భుతాలు చేయు వరము, విశ్వాసం అనేది కూడా ఒక వరమే. రక్షింపబడటానికి ఉండే విశ్వాసం వేరు, విశ్వాసము ప్రత్యేకముగా కలిగి ఉండటం వేరు. ఏదైతే జరగదు
అని అందరికి కనబడతదో ఆ విశ్వాసమును వరమును పొందేవాడికి అది జరిగినట్లు చూడగలరు. మీకు అర్థమవుతుందా? అది కూడా ఒక వరం. భాషలు మాట్లాడటం ఒక వరము, భాషలకు అర్థము చెప్పటము ఒక వరం. హల్లెలూయా. ఈ కృపావరాలు మనందరికీ. హల్లెలూయా. సైతాన్ అనేక రకాలుగా మనం ప్రేరేపిస్తాడు. ప్రత్యేకించి ఎవరు వచ్చి బోధ చేయవసరం లేదు. వాడే మన హృదయంలో ఒక ప్రేరేపణ పెడతాడు, మనం ఆగిపోతాం. నేను కొద్ది కాలంగా పరిశుద్ధాత్మ భాషలతో నింపబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు కొద్ది రోజుల తర్వాత నాకు అనిపించింది, అరే ఎంత మాట్లాడినా నాకే అర్థం అవ్వదు, ఎదుటోడికి అర్థం అవుతుంది. ఎందుకు మాట్లాడు? నోరు మూసుకుని ఊరుకోసు కదా మానేశాను. ఇంచుమించు 4 ఏళ్ళు మానేశారు. ఒకరోజు ఒక పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పారు. ఇక్కడే చెబుతున్నప్పుడు భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎవరైనా భాషతో మాట్లాడడం ఆపేస్తాడంటే వాడు దేవునితో మాట్లాడడం ఆపేశాడు అన్న నాకు అనిపించింది. మరలా తిరిగి దాన్ని సంపాదించుకోవడానికి కొంత సమయం ప్రార్థనలు గడిపితే కనుక అది మనం సంపాదించుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కలిగి ఉండవలసిన కృపావరాలు మనం కలిగి ఉందాం. హల్లెలూయా. ఈ కృపావరాలు కలిగి ఉండటమే మనకు ఉండవలసిన ఆభరణాలు. నేను ఇండోనేషియా వెళ్ళాను, సంజనాన్ని తీసుకొని వీసా ఎక్స్టెన్షన్ కొరకు ఇండోనేషియా 2009లో వెళ్ళాను. అయితే ఇండోనేషియా వెళ్ళటానికి ముందు 1 డే ప్యాకేజ్, టూరిస్ట్ ప్యాకేజ్ నేను ముస్తాఫా ట్రావెల్స్ దగ్గర బుక్ చేసుకొని వెళ్ళాను. నేను హార్బర్ ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ షిప్ ఎక్కి వెళ్ళటానికి అక్కడ నించొని చూస్తే అందరు ఫిలిప్పీన్స్, కొంతమంది మలయ వాళ్ళు, కొంతమంది చైనీసు ఉన్నారు. ఎవ్వరు ఇండియన్స్ లేరు. ఒకే ఒక ఇండియన్ ఉన్నాడు, అది కూడా తమిళుడు ఉన్నాడన్న. సరే అతను మా అందరికీ బ్యాడ్జ్లు ఇచ్చారు. అంటే ఏ టూ ఒక టీం ఉంటుంది కదా, వాళ్ళందరూ ఈ షిప్ ఎక్కడానికి ఒక బ్యాడ్జ్ ఇచ్చారు, దాన్ని బట్టి ఐడెంటిఫికేషన్. సరే ఆ బ్యాడ్జ్ నేను పెట్టుకున్నాను. ఒక అతను ఆ తమిళ ఆయన నా పక్కన వచ్చి కూర్చున్నాడు, నన్ను చూశాడు. ఆ బ్యాడ్జ్ చూశాడు, బ్యాగ్లోంచి ఆయన దగ్గర కూడా ఒక బ్యాడ్జ్ నాడుతుంది. నన్ను చూసి తగిలించుకున్నాడు అనమాట. ఓహో ఇది ఎక్కడ పెట్టుకోవాలని ఆయనకు అప్పుడు అర్థమైంది నన్ను చూశాక. సరే అన్న పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత మేము వెళ్ళిపోయాం బోట్ ఎక్కి. బోటులోని మధ్యలోని నా దగ్గరకు వచ్చి పలకరించాడనమాట. ఫస్ట్ టైం వస్తున్నారా ఇండోనేషియా అన్నాడు. లేదు నేను ఇంతకుముందు వచ్చాను అన్న. నేను ఫస్ట్ టైము, నాకేం తెలియదు అని అన్నాడు అనమాట. సరే అయితే అని అన్నాను. ఇద్దరం పక్కనే కూర్చున్నాం. ఇంకా బురదెన్ను మొదలు పెట్టాడు, ఎక్కడెక్కడ పని చేస్తున్నాడు అన్నీ. కొద్ది వింటున్నాను, కొద్ది అర్థమవుతున్నాయి, కొద్దిట్లుగా ఆమె ఆమె అంటున్నాను. అయిపోయింది. ఇంకా బయటకు వెళ్ళిన తర్వాత అందరినీ తీసుకుని వెళ్ళి ఒక టీ బ్రేక్ తీసుకెళ్ళారు. టీ బ్రేక్ తీసుకొని వెళ్తే అక్కడ అందరికీ టీలు ఇచ్చారు అన్నమాట తాగటానికి. నేను కూడా టీ తీసుకున్నాం. అతన్ని అడిగాను టీ తాగండి అంటే అని అన్నమాట. అనుకో టీ అలవాటు లేదేమో అని నేను ఇవ్వలేదు. ఇంకా మరి రెండోసారి పిలవలేదు, నేను టీ తాగేశాను. తాగేసిన తర్వాత అందరినీ బస్ ఎక్కమన్నారు. మేము అందరం బస్ ఎక్కేసాం. శుభ్రంగా అన్ని షాపింగ్లకి తీసుకెళ్లారు, పురాతనమైనవన్నీ చూపించారు, అన్నీ చూసేసాం. అక్కడ పడితే అక్కడ మనోడు ఫోటోలు తీసుకుంటున్నాడు, సూట్ మారుతున్నాడు, అన్నీ వేస్తున్నాడు. ఒకదాంతో బ్యాగ్లోంచి టీ షర్ట్ల మీద టీ షర్ట్లు మార్చడం, ఫోటోలు తీసుకోవటం. మనకి ఎక్కడ అడిగితే ఆ స్టిల్లో ఫోటోలు తీయటం. నేను నాకు ట్రిప్ ఎలాగుందంటాడు ఫోటోలు తీయడానికి వెళ్ళినట్టుంది. సరే ఫోటోలు తీసి అన్నీ అయిపోయింది. లంచ్ టైం అయింది, ఒక హోటల్ తీసుకెళ్లారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మమ్మల్ని తీసుకెళ్ళిన గైడ్ అన్నాడు, ఇక్కడ మనకి లంచ్ ఉంటుంది ఇదే హోటల్లోని, అందరూ భోజనం చేసి 1 o'clock వెళ్ళా మళ్ళీ బస్సు దగ్గరకు వచ్చారని చెప్పి బస్సు పార్కింగ్ ప్లేస్లో పెట్టారనమాట. పెడితే అందరం భోజనంకి వెళ్తుంటే మనం రావట్లేదు. అదే భోజనంకి రమ్మని అని అడిగితే అంటాడు, ఆయనకు వేండానే, ఆయనకు వేండానే, నీ పోయానే అని అన్నాడు. అంటే ఓహో మనోడు తిన్న కదా అని నేను లోపలికి వెళ్ళిపోయి నేను సంజన ఒక ఫిష్ ఆర్డర్ చేసుకొని సమృద్ధిగా తినేసి బయటకు వచ్చేసరికి బస్సు పక్కన చిన్న గట్టు ఉంది, గట్టు మీద కూర్చొని బ్యాగ్లోంచి బ్రెడ్ తీసుకొని బ్రెడ్ తింటూ వాటర్ బాటిల్ తాగుతున్నాడు, వాటర్ తాగుతున్నాడు అన్నమాట. అప్పుడు వెళ్ళాను. శుభ్రంగా లోపల భోజనం ఉంటే తినవేరానంటే అతను ఏమన్నాడు తెలుసా, ఊరికి నేను డబ్బులు ఖర్చు పెట్టు కూడా నాకు ఇష్టం లేదు బ్రదర్ అని. అప్పుడు నేను రేపు చూడా ఉదయం టీ ఫ్రీ, మనం ఈ ట్రిప్లో వచ్చాం ఉదయం టీ ఫ్రీ, ఇప్పుడు లంచ్ కూడా ఫ్రీయే అని అన్నాడు అన్నమాట. అప్పుడు అన్నీ ఫ్రీయే నీకు తెలీదా అని వెంటనే మనం టికెట్ తీసాడు అందులో చూపించాను అనమాట. అందులో ఏముందంటే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రొవైడ్ బై ద ట్రావెల్స్ అని ఉంది అని అంటే అయ్యో అప్పుడు బాధపడుతున్నాడు తెలియదు. కొంతమంది మనం రక్షణ పొందేమే కానీ ఈ కృపావరాలు పొందుకోవటం అన్నీ ఫ్రీ కానీ మనం ఆలోచిస్తాం ఏమంటే ఇది కష్టపడాలేమో, ఎంతో ప్రార్థన చేయాలేమో అని అనుకుంటా. మీరు ఎత్తుక్కోవలసింది ఏంటంటే ఒక రోగిని ఎత్తుక్కోవడమే. మీరు పరిశుద్ధాత్మ నింపుదల కొరకు మా అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయడం విశ్వాసంతో నీ కృపావరం అప్పుడు పనిచేస్తుంది.
ఏ కృపావరాలు ముందు ఇచ్చే తర్వాత రోగుల దగ్గరికి వెళ్తానంటే కాదు, ముందు విత్తాలి తర్వాత పంటను ఆశించాలి. నువ్వు ముందు పంటను తెస్తానని చెప్తే అప్పుడు విత్తనం వేస్తావు అంటే కుదరదు. సరే సరే ఈవినింగ్ టైం అయిపోయింది, అందరికీ టీలకు మళ్ళీ తీసుకెళ్లారు. మన్నాడు వచ్చాడు, టీ ఫ్రీ అని చెప్పాం కదా, వచ్చాడు టీ తీసుకున్నాడు తాగాడు. టీ రొంబ టేస్టార్ కన్నా నా ఉన్నోరు ఎడుతూ వర్రే అని అన్నాడు. వెళ్ళి ఇంకో టీ తెచ్చుకున్నాడు, ఎందుకంటే ఫ్రీ కదా. ఉదయం నుంచి మనోడు సేవ్ చేయలేకపోయాడు, ఇప్పుడు ఎలాగైనా తాగాలని రెండు టీలు తాగేశాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇది ఫ్రీ. మీరు ఒక్కొక్కరు రెండు కృపావరాలు కలిగి ఉండొచ్చు, మూడు కలిగి ఉండొచ్చు, తొమ్మిది కూడా కలిగి ఉండొచ్చు. ఈ ఆభరణాలు మనకు ఉండాలి. ఈ ఆభరణాలు మనకు ఉంటేనే దేవుడు ఒకరోజు ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, కంఠాహారము చేత నీ హారము చేత నీ కంఠమును శోభిల్లుచున్నది అని అంటాడు. ఏ వరాలు లేవు. ఉదాహరణకు కొంతమంది ఒంటి మీద బంగారం వేసుకోరు, సమర్పించుకుంటాను. నేను చాలామందిని చూశాను, అసలు ఒంటి మీద బంగారం వేసుకోకుండా, చెవులు వేసుకోకుండా, బంగారం వేసుకోకుండా సమర్పించుకున్నానని చెప్పి బూతులాడిని చూశాను, సమర్పించుకున్నానని చెప్పి పరిశుద్ధంగా ఉండని చూశాను. ఒంటి నిండా బంగారం వేసుకొని బూతులాడిని చూశాను, ఒంటి నిండా బంగారం వేసుకొని పరిశుద్ధులను కూడా చూశాను. ఈ ఒంటికి ఉన్నటువంటి అలంకరణ సంగతి ఏమో కానీ ఆత్మ సంబంధమైన అలంకరణ ప్రతి ఒక్కరికి అవసరం. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి ఆత్మ సంబంధమైన అలంకరణ అవసరము. కాబట్టి ఎంతమంది ఇష్టపడుతున్నారు నేను ఆభరణాలు తొడుక్కోవాలని. మీరేం ఖర్చు పెట్ట అవసరం లేదు, డబ్బులు పెట్టి మీరు గోల్డ్ కొనుక్కున్నంత డబ్బులు కూడా అవసరం లేదు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ఆస్తిలో నుంచి తీసుకొని ఆల్రెడీ మన దగ్గరకు వచ్చాడు. హల్లెలూయా. ఆయన నీలో నాలో ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు. మనలో ఉన్న దేవుడు, మన మధ్యన ఉన్న దేవుడు, ఆయన దగ్గర నుంచి ఒక వరము తీసుకొని సైతాన శక్తులను మరి ఎందుకు ఎదిరించలేము? ఆలోచించండి, నీకున్న వరమును బట్టి దెయ్యాలు వణుకుతాయి. దెయ్యంకి ఒక సైతాన్ ఒక బలం ఏంటో తెలుసా? మన బలం ఏంటో మనం గుర్తించకుండా చేయటమే వాడొక తెలివి. అర్థమైందా? మన బలం ఏంటో మనం ఏంటో గుర్తించకుండా చూస్తాడు. మనకు బలం ఉంది, వాడిని ఎదిరించే శక్తిని దేవుడు ఏనాడో మనలో పెట్టాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇప్పుడు మళ్ళీ చెప్పండి, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఇప్పుడు మీకు మీరు చెప్పుకోండి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రెండు టీలు తాగండి ఫ్రీ, రెండు సార్లు భోజనం చేయండి ఫ్రీ, డబ్బులు కట్టవసరం. హల్లెలూయా. కాబట్టి కృపావరములు ప్రతి వ్యక్తి కూడా కలిగి ఉండాలి. ఇంతటితో ప్రసంగం ఏమి అయిపోలేదు బ్రదర్. ఇంకొక సంగతి ఉంది, ఆభరణాలు అంటే ఒక కృపావరాలే కాదు, సంఘానికి ఉండవలసిన ఆభరణాల గురించి అదే కొరింథీయులకు రాసిన పత్రిక 28వ వచనములో, మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు గలవారిగాను. ఇలాగ వరాలు అందరికీ పనిచేశారు. మొత్తానికి వరాలు అందరికీ అందరికీ పనిచేశారు. ఇప్పుడు ఈ ఆభరణాలు ఏంటంటే కృపావరాలని మొట్టమొదటి విషయం చెప్పాను. రెండవ విషయం ఏంటంటే సేవకులు, సువార్తికులు, అపోస్తులు, ప్రవక్తులు సంఘానికి ఆభరణ. వింటున్నారన్నమాట, వాళ్ళే సంఘానికి ఆభరణాలు. మనం చాలామందికి సేవకులు అంటే పడదు. ఎందుకంటే పడదంటే ఒరిజినల్ గోల్డ్ కాదులే ఈ మధ్యకాలంలో, అది అందుకే పడదు. మీరు వింటున్నారన్నమాట, ఇప్పుడు కృపావరాలు ఆభరణాలు అయినప్పుడు ఆ కృపావరాలు కలిగి ఉన్న వాళ్ళు సంఘానికి ఆభరణాలు కాదా? కాదా, ఖచ్చితంగా ఆభరణాలే. ఒక సంఘం మొదట ప్రారంభించబడటానికి బైబుల్ గ్రంథం చెబుతున్న మాట, మొదట కొందరిని అపోస్తులను పెట్టుకుంటారు. అపోస్తులు ద్వారా సంఘములు ప్రారంభించబడాలి. ఆ సంఘాలకు వాళ్ళు అపాయింట్మెంట్ చేయాలన్నమాట కాపర్ని. ఆ అపోస్తులనే సువార్తికులుగా నీకు దేవుడికి సువార్త పిలుపు నీకు ఉంది అని దేవుని దగ్గర తెలుసుకొని ప్రార్థన చేసి అతన్ని అభిషేకించాలి. ఇలాగ కృపావరాలు ఎవరంటే మన మీద అధికారముగా
ఉన్నవారు. ఇప్పుడు మన ఇందాకలు ఏం చెప్పుకున్న అధికారం కలిగిన వారికి ఒక హారం ఇస్తున్నారా? అవునా? మన మీద అధికారంగా ఉన్నవారు మనకు కృపావరములు, మనకు ఆభరణములు. హల్లెలూయా, హల్లెలూయా. వింటున్నారా? మరి ఈ ఆభరణాలు కూడా మనము ధరించుకోవాలి. ధరించుకోవడం అంటే వారి పాలనలో మనం ఉండాలి. హల్లెలూయా. అయితే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, అన్ని గోల్డ్ కాదు, గిల్ట్ గోల్డ్ కూడా ఉంటాయి. అందరూ అపోస్తులు అనుకోకండి. దొంగ అపోస్తులు ఉన్నారని బైబుల్ చెబుతుంది, దొంగ ప్రవక్తలు ఉన్నారని బైబుల్ చెబుతుంది, యూదులు కాకయ్యా యూదులుగా ఉన్నవారు ఉన్నారని బైబుల్ చెబుతుంది. మీరు కష్టపడి విలువ పెట్టి ఒరిజినల్ గోల్డ్ కొంటారా, డూప్లికేట్ కొంటారా? ఒరిజినలే కొంటారు. గిల్ట్ గోల్డ్ కొన్నాం అనుకోండి, మీకు గిల్ట్ గోల్డ్ గురించి ఒక విషయం చెప్తాను, మీరు వినండి. అసలు గోల్డ్ కంటే అదే ఎక్కువగా సైనింగ్ ఉంటుంది. అసలు గోల్డ్ కంటే అదే ఎక్కువ సైనింగ్గా ఉంటుంది. ఈ దొంగ పోస్తులు, దొంగ పాస్టర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, అసలైన భక్తుల్లాగా వీలే ముందు కనబడతారు. తర్వాత రాను రాను ఎలా తెలుస్తుంది అంటే, గట్టిగా ఎండ తగిలి చెమట పట్టి వస్తువు మీదకి వచ్చినప్పుడు నెమ్మదిగా నల్లబడుతుంది అన్నమాట. వర్షానికి తడిసినప్పుడు నల్లబడుతుంది అన్నమాట. అప్పుడు అర్థమవుతుంది, ఓహో ఇదా సంగతి అని. ఇప్పుడు తెలియదు, కొన్నప్పుడు షాపులో బాగుంటుంది. $25 పెట్టి ఒక గోల్డ్ చైన్ కొన్నాను, బాగుంది, పట్టుకెళ్ళి మన ఇండియాలో ఇచ్చేస్తే మంచి ఖరీదేంది కొందనుకుంటారండి. అదేం చేసామంటే బ్యాగ్లో పెట్టి పట్టుకొని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత దాని అసలు కలర్ బయటపడింది అన్నట్టు, ఇంకా ఇవ్వకముందే అసలు కలర్ బయటపడింది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు మనం గోల్డ్ కొనుక్కునేటప్పుడు ఎంత శ్రద్ధ వహిస్తున్నాం, అంతకంటే ప్రాముఖ్యం అనేది మన ఆధ్యాత్మిక జీవితం, మనం అనుసరించే వ్యక్తులు కానీ, మనం పొందుకుంటున్న కృపావరాలు కానీ శ్రద్ధ కలిగి దేవుని దగ్గర కనిపెట్టి పొందుకోవాలి. హల్లెలూయా. దేవుని ఆస్తిలో నుంచి నీవు తీసుకుంటే పర్వాలేదు, కానీ ఒకసారి ఒరిజినల్ పక్కనే డూప్లికేట్ కూడా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మా అల్లుడు ఒక ఫోన్ తెచ్చాడు, శాంసంగ్ Note 2. అది నా దగ్గర ఒరిజినల్ కూడా ఉంది, రెండు ఒకేలాగా ఉన్నాయి, కానీ దీని కవర్ దొరకట్లేదు. ఎంత తిరిగినా కూడా ముస్తాబంతా తిరిగాను, బాబు దీనికి ఒక కవర్ చూడండి అంటే అందరూ అంటున్నాడు చైనా మోడల్ అని అంటున్నాడు. ఏ కవర్ పెట్టినా ఈ ఫోన్ పెద్దది, బరువు ఎక్కువ. ఒరిజినల్ ఏమో తేలిగ్గా ఉంది, ఇదేమో బరువు ఎక్కువ. డూప్లికేట్ గోల్డ్ కూడా బరువు ఎక్కువ చూస్తుంది, ఎక్కువే ఉంటుంది అని అనేసుకుంటాం. కాబట్టి ఒరిజినల్నే మనం కాపాడుకుందాం, ఒరిజినల్ కలిగే ఉందాం. కృపావరములు, ఆభరణాలు, సంఘములో అధికారులు, కాపరులు, సువార్తికులు, ఆభరణాలు. హల్లెలూయా. అందుకే సువార్త చెప్పువాని పాదములు సుందరములు అని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి వారు పరిపాలనలో సంఘం ఉండాలి. ప్రతి సంఘములో కూడా సువార్తికులు ఉండాలి, లేకపోతే సువార్త ఎలా ప్రకటింపబడుతుంది? ప్రతి సంఘములో కూడా ప్రవక్తలు ఉండాలి. ఎక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుడు ఉద్దేశమై ఉందో ప్రవచనము ద్వారా తెలుసుకొని వెళ్ళాలి. పౌలు అన్నాడు, నేను దర్శనము ద్వారా వెళ్ళానని. హల్లెలూయా. అదే పరిశుద్ధాత్మ దేవుడు పలానా చోటకి వెళ్ళి వాక్యం చెప్పొద్దని కూడా పౌలుకు చెప్పాడు. ప్రవచించేవారు లేకపోతే ఎక్కడ సువార్త చెప్పాలో తెలియదు, ఎవరికి చెప్పాలో తెలియదు. భాషలు మాట్లాడేవారు కావాలి, దానికి అర్థము చెప్పగలిగిన వారు కావాలి. హల్లెలూయా. అప్పుడు సంఘము సంపూర్ణమవుతుంది. కాబట్టి ఈ ఆభరణాలు కూడా మనం కలిగి ఉండాలి. ఇంకొక ఆభరణం గురించి కూడా చెబుతాను, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనము దయచేసి చూడండి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం. దయను సత్యమును ఎన్నడను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. ఏంటట సత్యమును? దయా సత్యము. దయను సత్యము ఉంది కదా, దయ దగ్గర కృప అని పెట్టండి. అప్పుడు ఏమైంది? కృప సత్యము. యేసు ప్రభువు కృపా సత్య సంపూర్ణుడుగా ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. దేవుని వాక్యము సత్యము, యేసు ప్రభు కూడా నేనే సత్యము అని చెప్పాడు. ప్రతి ఒక్కరము కూడా క్రీస్తుని కలిగి ఉండుట గొప్ప ఆభరణము కలిగి ఉన్నట్లు, ప్రతి ఒక్కరు కూడా వాక్యమును కలిగి ఉండుట
ఆభరణము కలిగి ఉన్నట్లు అందుకే సత్యమును దయను సత్యమును విడిచిపోనీయకుము నీ కంఠాభూషణముగా వాటిని ధరించుకును వాక్యమును గురించి బైబిల్ ఏం చెబుతుందంటే నీ వాక్యమే సత్యము అని బైబిల్ చెబుతుంది యోహాను సువార్త 17:17 లో అలాగే 199వ కీర్తన 119వ కీర్తనలో నీ వాక్య సారాంశము సత్యము అని బైబిల్ చెబుతుంది కాబట్టి వాక్య సారాంశము మనకు కావాలి అది సత్యం హల్లెలూయా ఈ హారమును మనం ధరించుకోవాలి నీలో వాక్యము లేదు సత్యము లేదు ఆ కృపావరాలు లేవు సేవకులకు లోబడే గుణం లేదు నిన్ను చూసి దేవుడు ఆభరణములతో అలంకరించుకున్నదానా కంఠాభూషణము హారము ధరించుకున్నదానా నిన్ను ఎలా పిలుస్తాడు అర్థమవుతున్నాయా నా మాటలు ధరించుకుందాం ఆభరణాలు మనం ధరించుకుందాం దేవునికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా ఇంతటితో ఇంకా అయిపోలేదు ప్రసంగం ఇంకొక సంగతి ఉంది అదేంటంటే స్త్రీల గురించి పేతురు పత్రికలో మాట్లాడుతూ స్త్రీల గురించి మొదటి పేతురు పత్రిక మూడవ అధ్యాయము నాలుగవ వచనం సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమను అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలేను అది దేవుని దృష్టికి మిగులు విలువగలది అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండట చేత తమను తాము అలంకరించుకునిరి ఈ మాట చదివించి స్త్రీల ప్రసంగాల్లో స్త్రీల గురించి ఏ చెబుతా నేను పురుషుల కూటములో పురుషుల గురించి చెబుతున్నా పూర్వము స్త్రీలు భర్తలకు ఏ విధంగా లోబడి ఉన్నారో అలాగే సంఘము దేవునికి లోబడి ఉండాలి అలాగే ప్రతి ఒక్కరిలో కూడా సాధువైనట్టియు మృదువైనట్టియు గుణమును అక్షయ అలంకారము హృదయములో ఉండాలి మన స్వభావములో నెమ్మది తగ్గింపు నీతిగా ఉండటం దీనత్వము కలిగి ఉండటం క్షమాపణ కలిగి ఉండటము ఇది ఆభరణ హల్లెలూయా హల్లెలూయా మీకు ఒక మాట చెప్పనా కృపావరములకు మించిన వరములు బైబిల్లో ఉన్నాయి కృపావరములకు మించిన వరములు ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రిక 3:13 అధ్యాయములో పౌలు అన్నాడు మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ గనగనగనగనమని నేను మాట్లాడినా ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను కొండలను పికిలించగలిగినటువంటి విశ్వాసము కలిగి ఉన్నను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అక్కడ కృపావరమును గురించి మాట్లాడుతూ ప్రేమ గురించి కంపేర్ చేసి ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ కృపావరముల కంటే ఈ ప్రేమ ఇంకా గొప్పదన్నమాట అందుకే కృపావరములకు మించిన వరం అని చెప్పాను ఎంతైనా ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతున్నాడు అంటే ఎన్నిసార్లు హర్ట్ చేసినా ఎదుటి వ్యక్తిని ప్రేమించగలుగుతున్నాడు అంటే అతడు నిజమైన శ్రేష్టమైన కృపావరం కలిగి ఉన్నవాడు హల్లెలూయా అందుకే కృపావరములకు మించిన వరములని ఎందుకు చెప్తున్నానో తెలుసా ఇంకొక మాట బైబిల్లో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అంటున్నాడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యముకు రాడు అని ప్రభు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కట్టుకుని ఎందుకు వెళ్ళరు మన ఇప్పటి నుంచో ప్రభువా ప్రభు అని ప్రార్థిస్తున్నారు రండి అని అందరూ కట్టుకట్టుకుని వెళ్ళాడు గారు ఎందుకు వెళ్ళాం నీ నామమున దెయ్యాలను వదలగొట్టలేదా నీ నామమున మేము అద్భుతాలను చేయలేదా అట్టిలకి ఏ వారం ఉంటే చేశారు ఇప్పుడు అది కృపావరాలు కలిగి ఉంటే చేశారు కదా ఇన్ని చేశాం అని అంటే అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి ఇప్పుడు చెప్పాను కృపావరాల కంటే క్రమము చాలా ఇంపార్టెంట్ హల్లెలూయా క్రమము చాలా ఇంపార్టెంట్ ఏలియా ప్రార్థనకి అగ్ని దిగొచ్చిందంటే బలమైన ప్రార్థన ఏంటనుకున్నారు కట్టెలు క్రమముగా పెట్టి ప్రార్థన చేశాడు ప్రార్థనలో క్రమం ఉంది పడిపోయిన బలిపీఠాన్ని కట్టాడు కట్టెలు తీసుకొచ్చి క్రమముగా పెట్టాడు బలముగా అగ్ని దిగి వచ్చేసి అబ్రహాము ఇస్సాకిని బలిచ్చినప్పుడు కట్టెలన్నీ చక్కగా పేర్చి అని ఉంది మన ప్రభు బలలో పాల్గొనేటప్పుడు క్రమముగా మరలా మీ యొద్దకు వచ్చినప్పుడు మీకు క్రమము నేర్పింతును అని పౌలు చెప్పాడు క్రమము కలిగి ఉండుట కృపావరముల కంటే గొప్ప వరము హల్లెలూయా ఇది శ్రేష్టమైన ఆభరణ ఇవి శ్రేష్టమైన ఆభరణాలు హల్లెలూయా
హల్లెలూయా. కనుక మీరు శ్రద్ధ కలిగి ఈ ఆభరణాలను మనం ధరించుకుందాం. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ ఆభరణాలు కలిగి ఉండటానికి? ఈ ఆభరణాలు ఎవరికైతే కలిగి ఉంటారో, ఎవరైతే ఈ ఆభరణాలను కలిగి ఉంటారో వారికి మాత్రమే దేవుడు పరమగీత గ్రంథం 1:10 మాట పలుకుతాడు. ఏం మాట తెలుసా? అది ఆభరణముల చేత నీ చెక్కిళ్ళును, హారము చేత నీ కంఠమును శోభిల్లుచున్నది అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. హారము కంఠానికి ఎందుకు పెట్టుకోమన్నాడు తెలుసా? దయను సత్యమును నీ కంఠాభూషణముగా ధరించుకోమని. అంటే నీ నోటిలో దయ సత్యం ఉండాలి, వాక్య సత్యం ఉండాలి. అది నీవు ధరించుకోవలసింది. ఇప్పుడు జీతం రాగానే అప్పులే లేవు అనుకో, వెంటనే మనం మన దృష్టి వెళ్ళిపోద్దంటే వేస్ట్ అవ్వకుంటాం, ముందు బంగారం కొంటాం. అవునా కదా? ఈ బంగారం అంతా ఒకరోజు వదిలేస్తాం. అవునా కదా? బంగారం అంతా వదిలేస్తాం. ఈ మధ్యకాలంలో ఈజిప్టులో ఒక సేవం దొరికింది, ఒంటి నిండా బంగారం అంట. ఆ బంగారం వేసుకున్నారా అని తిరిగేదంట. కరెక్ట్గా కప్పెట్టేటప్పుడు ఆ బంగారంతోనే కప్పెట్టేశారు. ఆమె పోయింది, బంగారం అక్కడే ఉంది. ఇప్పుడు ఈజిప్ట్ ప్రభుత్వం దాన్ని స్వాధీనం చేసుకు. ఒక విషయం మీకు చెప్పనా, ఆత్మ సంబంధమైన ఆభరణాలు నీవు కలిగి ఉంటే అది నిత్యత్వం అంట నువ్వు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రం కలిగింది. అవెన్నడు కూడా నీ దగ్గర నుంచి పోవు. అందుకే పరలోకంలో ధనము కూర్చుకోమన్నాడు. అక్కడ దొంగరాడు, దుమ్ము పట్టదు, ఏముండదు. జాగ్రత్త కలిగి ఈ ఆభరణాలు కలిగి ఉందాం. ఏ ఆభరణాలు? 0.1 మాకు తెలియదు. 0.2 అది కూడా మాకు తెలియదు. 0.3 అది ఇనో మాకు తెలియదు. నీకు తెలియదా? మరి చెప్పండి. 0.1 ఏంటి? 0.1 ఏం చెప్పాను? కృపావరములు మనసులో ఉంటుంది కానీ ఎందుకులే ఎవడో ఒకటి చెప్తాడు. 2 అధికారులుగా ఉన్నవారా? 3 వాక్యమును సత్యము క్రీస్తుని కలిగి ఉండుట. 4 అనుకో బుద్ధి ప్రేమ ఇవన్నీ కలిగి ఉండాలి. హల్లెలూయా. మీరు అందరూ ఆభరణాలు కావాలంటే కావాలని అన్నారా? కావాలని అన్నారా లేదా? ఈరోజు నుంచి మీరు కలిగి ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేశాడు. ఈరోజు నుంచి మీరు కలిగి ఉండండి ఇచ్చేశాడు. దీనికి మీరేం డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. ఈరోజు నుంచి నువ్వు ప్రేమ కలిగి ఉండొచ్చు. ఈరోజు నుంచి నువ్వు దయ కలిగి ఉండొచ్చు. దీనికి డబ్బులు ఏం ఖర్చు పెట్టే అవసరం లేదు. డబ్బులు ఖర్చు పెట్టి ప్రభువా ఓ 2,000 ఇస్తాను కొద్ది ప్రేమ అని అనవసరం లేదు. ఇది నీకు ఫ్రీ. నీ హృదయంలో ఆల్రెడీ దేవుడు ఎప్పుడో పెట్టాడు. ఇవే కాదు, నీవు అధికారంతో ప్రార్థిస్తే రోగాలు పోతాయి, నువ్వు అధికారంతో ప్రార్థిస్తే జరగదు అన్న పనులు జరుగుతాయి. హల్లెలూయా. జరగదు అన్న పనులు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగుతాయి. మా నాన్నగారు బ్రతుకున్నప్పుడు రిజైన్ చేసేస్తే ఆ వచ్చిన డబ్బులు మా మేనత్తకి ఇస్తే, మా మేనత్త పట్టుకెళ్ళిపో ఇంకోలకి ఇస్తే, వాళ్ళేమో శుభ్రంగా ఎంజాయ్ చేసి మమ్మల్ మర్చిపోయారు. ఇంచుమించు 8 సంవత్సరాలు అడిగి 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 ఇంకెవ్వరులేని వదిలేసాం. అది ఎప్పుడు కూడా మనకి ఇంకా రాదు. వాళ్ళు ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు. కానీ ఒకసారి ప్రార్థన చేసి వదిలేసా. వాళ్ళంతటా వాళ్ళే మొత్తం డబ్బులు 2,00,000 రూపాయలు పట్టుకొని వచ్చి ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? మా అమ్మ కూడా ఇక్కడే ఉంది, అందుకే చెప్తున్నా. వాళ్ళంతటా వాళ్ళే పట్టుకొని వచ్చి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయి, అది ఇంకా జరగదు. ఒకసారి డబ్బులు పట్టుకెళ్ళిపోయిన తిరిగి తెస్తారు చెప్పండి? తిరిగి చర్చిలో ఒక ఆయనకి $2,000 ఇచ్చారంట పాటలు పాడే ఆయన. ఇప్పటికీ ఇవ్వట్లేదంటే 8 సంవత్సరాలు అయిపోయిందన్న. ఎంత చెప్పినా ఇవ్వకపోతే మనం ఏం చేయలేం బ్రదర్. ఒకటి ఆ వ్యక్తికి ఏం చెప్తారంటే, అప్పు చేసి భక్తిహీనులు తీర్చక ఉందరు అని వచ్చినట్టు చూపించండి అని చెప్తాను. లేదా అది కూడా చెప్పొద్దు, పోనీ నా సహోదరికి ఇచ్చాను కదంటే నువ్వు వదిలేయడం. ఇంకా అక్కడ ఎవరికి చెప్పని చెప్పాను. ఇంకా అది కాదు, డబ్బులు కావాలి అనుకుంటే పోకాలేసి ప్రార్థన చేయడు, ప్రభువా ఇచ్చాను ఇస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ కృపావరాలు ఫ్రీ. అందరం కూడా లేచి నిల్చుందాం. అందరం లేచి నిల్చుందాం. కృపావరములు నీకు ఫ్రీ. దేవుడు తన ఆత్మచేతని నింపి ఈ ఆభరణాలు ఇవ్వాలనుకుంటున్నాడు. ఈ ఆభరణాలు ఇవ్వాలనుకుంటున్నాడు. అందరం కూడా